మెడిసిన్స్ ఏంటి, ఆ దుమ్ముకు చంపుకోవడం ఏంటి? కంగారు పడకరా, నేను మెడికల్ బిజినెస్ అంటే నందిని నర్సింగ్ హోమ్లో కంప్యూటర్గా పనిచేస్తున్నాను రా. ఈ ట్యాబ్లెట్లన్నీ పేషెంట్ల దగ్గర నుంచి సైడ్ చేసినాయి. డాక్టర్ వాళ్ళకి 10 ట్యాబ్లెట్లు రాస్తారా, వాళ్ళ నోట్లో 4 వేస్తాను, ఈ మెడికల్ షాప్లో 6 వేస్తాను. పేషెంట్ల మీద డాక్టర్లు ఎంత ఎక్కువ మెడిసిన్ రాస్తే అంత ఆదాయం రా నాకు. నువ్వు చేస్తున్న వ్యాపారం ఇదే. సరేలే, నా బిజినెస్ అలా ఉంచుకనే నీ లైఫ్ ఎలాగుంది? డూప్లికేట్ రేబాన్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాను. నాకోసం తిరుగుతున్నావు. ఆ నీ రుజువు ఏంటి? ఈ చెప్తా, మా హాస్పిటల్లో అకౌంటెంట్ పోస్ట్ ఖాళీగా ఉంది, నేను ట్రై చేస్తా. అవునా? షూర్ కదా? నాకు అర్జెంటుగా ల్యాబ్కి వెళ్ళే పని ఉంది. రిజ్యూమ్ ఇచ్చావు కదా, నేను హాస్పిటల్లో అప్లై చేస్తాలే. త్వరలో కాల్ లెటర్ వస్తుంది, కంగారు పడుకో. థ్యాంక్స్ రా. ఏట్రా విషయం? మీ హాస్పిటల్ నుంచి లెటర్ వచ్చిందిరా. అవునా? ఓ గాడ్, అంటే నా రికమెండేషన్ పనిచేసినట్టుకుందిరా. అవును, లెటర్ వచ్చిన అంత డబ్బులు కొన్నామేట్రా. ఇక ఒకసారి చదువు, నీకే అర్థమవుతుంది. డాక్టర్ చంద్రశేఖర్, MBBS. కాల్ లెటర్ ఫర్ జూనియర్ డాక్టర్. ఒరే, నీకు జూనియర్ డాక్టర్కి లెటర్ వచ్చిందిరా? అదే నేను అడిగేది. ఒరే, నేను ఎంకామ్ చేస్తే MBBS నెలారా పడింది? నిన్ను నమ్ముకున్నాను చూడు, నన్ను నేను చొప్పుతో కొట్టుకోవాలి. అదృష్ట దేవత దారి తప్పి డోర్ కొడుతుంటే ఆర్తిచ్చి లోపల పిలవేవరా? నన్ను పిలిచించాలరా. ఇంకొల్లి పూజల హారతులను చూసుకో. నా కూర్చోరా, కూర్చోరా, కూర్చో, కూర్చో. నేను చెప్పింది సరిగ్గా విను. మా హాస్పిటల్లో అకౌంటెంట్ పోస్టులతో పాటు జూనియర్ డాక్టర్ పోస్టులు కూడా వాంటెడ్లో పెట్టారు. బహుశా నీ పేరు అన్ఎక్స్పెక్టెడ్గా లిస్టులోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. అంతేరా పిచ్చన పేను. బీకామ్ నీకు ఇలా కాదు కానీ నీకు అర్థమైనట్టు చెప్తాను. రారా. డాక్టర్ గారు నమస్కారం అండి. కూర్చోవయ్యా, కూర్చోవయ్యా, కూర్చో. ఏమిటి నీ సమస్య? మోకాళ్ళ నొప్పులండి, నడుము నొప్పి అండి, ఒంగోలేకపోతున్నానండి, మెడ అటు ఇటు కూడా తిప్పలేకపోతున్నాను. 3 ఏళ్ళ పట్టండి. నేను చూపించిన డాక్టర్ లేడు, తిరగని హాస్పిటల్ లేదు. మీరైనా కాస్త మంచి ట్రీట్మెంట్ చేయండి డాక్టర్. ఎన్నాళ్ళైనా ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చావయ్యా. ఇదిగోండి నా పాత రిపోర్ట్స్. అవన్నీ నాకెందుకయ్యా? ఇవన్నీ మళ్ళీ నేను చేయిస్తాగా? అవన్నీ చూసుకుంటలేరా? నీ పనే పద్దులే. నీ పేరేంటి? ఆ పేరు హనుమంత్ అండి. హనుమంత్. డేట్ ఆఫ్ బర్త్? పుట్టిన తేదీ? 17/8/1961 అండి. 61. నక్షత్రం ఏంటి? నక్షత్రం అడుగుతాడేంట్రా? నువ్వు కంగారు పడకరా, ఆయనకు కొంచెం జాతకాలు పిచ్చి, కానీ మంచి డాక్టర్ రోయ్, అందుకే వీళ్ళందరూ ఆయన దగ్గరకు వస్తారు. నక్షత్రం అంటే నీళ్ళు అవుతావేమయ్యా? నక్షత్రం గుర్తుందా లేదా? అసలు నక్షత్రం అంటే తెలుసా? భరణి. భరణి, భరణి, వెరీ గుడ్. రాశి ఏంటో తెలుసా? తులారాశి అండి. తులారాశి, వెరీ గుడ్. చూసావా, 3 పాదంలో ఉండాల్సిన శని 2 పాదంలో ఉన్నాడయ్యా. అవునండి, నాకు 2 పాదాల్లో నొప్పులు ఉన్నాయండి. నేను చెప్పింది ఆ పాదాలు కాదు, మూసుకుని నీ చెప్పినట్టు విను. రాహుకి కేతువుకి మధ్య క్లాష్ వచ్చేసి 3 పాదంలో ఉండే రవితో సహజీవనం చేస్తున్నాడయ్యా. నిజమే డాక్టర్, మీరు చెప్పినవన్నీ నిజాలే. మీరు ఏం చెప్తే అది చేస్తాను. ముందు శనీశ్వరుడికి శాంతి చెయ్యాలి, ఆ తరువాత 9 వారాల పాటు నవగ్రహాల చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి నవధాన్యాలు దానమివ్వాలి. అసలే నాకు మోకాళ్ళ నొప్పులు, 108 ప్రదక్షిణాల. ఇల్లు తగలబడిపోతుంటే ఏం చేస్తావు మరి? అర్థమైంది డాక్టర్. సరే, నీ తృప్తి కోసం 1 టాబ్లెట్ రాస్తున్నాను, ఇవి కూడా రోజుకి 2 వేసుకో. ఇకపోతే 9 వారాల తర్వాత కనిపించు. వస్తానండి. ఒరేయ్, ఆ చెయ్యి. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. పేషెంట్ ఉన్నామంటే నువ్వు వచ్చేవిట్రా? ఇతర కోసం వచ్చాను సార్. ఇప్పుడే నందిని మేడం గారు ఇంటర్వ్యూ చేసి జూనియర్ డాక్టర్ గా అపార్ట్మెంట్ ఇచ్చారు, మిమ్మల్ని ఫాలో అవ్వమని పంపించారు. సర్టిఫికేట్ సార్. ఏం పర్లేదేవయ్యా, మేడం గారు చూసారుగా నీ కుడి చెయ్యి. రేఖలు చాకుల్లాగా ఉన్నాయి, పైగా చూపుడు వేలు మీద ఈ మచ్చ. మంచి హస్తవాసిగల డాక్టర్ అవుతావయ్యా. ఓకే, నేను దీన్ని ఫాలో అవుతాను, నువ్వు నన్ను ఫాలో అయిపో. ఓకే సార్. షాబాష్. చూడు, రౌండ్స్కి వెళ్ళాలి, నన్ను ఫాలో అయిపోండి. రండి సార్, రండి. ఏంట్రా అగరొత్తులోసం వస్తుంది? డెట్టాల్ అయిపోయిందా ఏంటి హాస్పిటల్లో? పూజ సమయానికి వచ్చారండి. కొబ్బరి ముక్క తీసుకొని ప్రసాదం. ఏమిటో, రోజు కొబ్బరి ముక్కలు తిని తిని దగ్గు రావడం తప్ప నీ పద్ధతి నాకేం అర్థం కావడం లేదయ్యా. 6 నెలల క్రితం కడుపు నొప్పిని వచ్చావు,
రెండు రోజుల్లో తగ్గిపోయింది. మళ్ళీ తిరగబడతదేమోనని ఏడే డబుల్ బెడ్రూమ్ వేసుకుని ఉంటున్నావు. నెలకి లక్షకు పైగా కడుతున్నావు. ఇదే వీళ్ళు ఏ స్టార్ హోటల్లో కట్టి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. డాక్టర్ గారు, దయచేసి హాస్పిటల్ గురించి మాత్రం అలా మాట్లాడకండి. ఎవరికో ఎక్కడో జ్ఞానోదయమైనట్టు నాకు ఇక్కడ జ్ఞానోదయమైంది. ఒకటికి చెట్టు కింద అవుద్ది, ఒకటికి పుట్ట కింద అవుద్ది, ఒకటి హిమాలయాల్లో అవుద్ది, ఒకటికి బ్యాంకాక్లో అవుద్ది, నాకు ఇక్కడ అయింది. నీకు అసలు జ్ఞానదంతమే రాలా. మీ ఫోన్ బిల్ వచ్చింది సార్. అరే కదండి, నాకు నీ సెల్ ఫోన్ బిల్లు కూడా ఈ అడ్రస్ ఇచ్చేసావా? నాకు ఇల్లైనా దేవాలయమైనా ఇదే కదండి. ఏంటి సార్ మీ సేదస్తం? ఆరు పిచ్చి ఆడిది, ఆ రూమ్ లో ఏం చేసుకుంటే మీకు ఎందుకు మధ్యలో నొప్పి? డిస్కర్షన్ డిస్కౌంట్ లేకుంటే నెల నెల డబ్బులు కడుతుంది ఆడు. పేషెంట్ ని పట్టుకుని అలా తిట్టేస్తున్నారు. మీ వాళ్ళ హాస్పిటల్కి వచ్చిన ఆదాయం మొత్తం పోతుంది. బాబా నిన్న ఆడిని బావా. ఏంట్రా బావా? ఏంటిది, మాకెందుకు చెప్పలేదు? నువ్వు హాస్పిటల్లో ఉన్నావు అనే విషయం నాకు ఈ రోజే తెలిసింది. మీ చెల్లికి తెలిసి ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? డాక్టర్ అవును నా చెల్లి. చెప్పండి డాక్టర్, ఆరు నెలలుగా మా వాడు ఇదే హాస్పిటల్లో ఉన్నాడంటే డెఫినెట్గా ఏదో పెద్ద జబ్బు అయి ఉంటుంది. చెప్పండి డాక్టర్, డాక్టర్ ప్లీజ్ డాక్టర్, చెప్పండి డాక్టర్ ప్లీజ్ డాక్టర్ డాక్టర్. ఆ నిజమేమిటో మాకే తెలియక బుర్ర బద్దలు కొట్టుకుని తెస్తున్నావు. ఇదిగో ముఖం చూసి గ్రహాల మూమెంట్ చెప్పగలను. వీడి ఏ నక్షత్రాన్ని పుట్టాడు గాని వీడి మూమెంట్ వీడి గ్రహాల మూమెంట్ రెండు నాకు అర్థం కాలేదు. ముందు నాటకం అయిపోయి మ్యాటర్ అంటే చెప్పు. రూమ్ కోసం ఎత్తుతుంటే వేణుగడి నీ బిజినెస్ గురించి చెప్పాడరా, నాకు అర్జెంటుగా రూమ్ కావాలరా. కండిషన్స్ చెప్పాడా? పూర్తిగా చెప్పలేదు బావా. నేను చెప్తా విను. గంటకి 3,000, 2 గంటలకు 5,000, ఆ పైన నిమిష నిమిషానికి బిల్లు పడుద్దురు. ఒరే గంటకి 3,000 చాలా ఎక్కువ కదరా. 1,000 రూపాయలకి ఇవ్వచ్చు కదరా. ఏం మాట్లాడుతున్నారా? సిటీలో ఈ సెటప్ లో రూమ్ దొరకాలంటే ఎంత కష్టమో తెలుసుగా. ఆ డబ్బులు నీకు ఇచ్చే బదులు ఆ హోటల్ రూమ్ ఇచ్చే సరిపోతుంది కదా. ఓరి నా పిచ్చిన గొట్టం, కక్కుర్తి పడే హోటల్కి వెళ్ళావనుకో, రైట్ జరిగి దొరికిపోయి పోలీసులకి మీడియా ముందు మొహం చూపించుకోలేక కచ్చి పడ్డు పెట్టుకుని అమ్మా నాన్నలు అపవాదులు పడి ఉన్న పరువు పోయి నీకు పెళ్లి ఒక ఎవరు పిల్లనివ్వక ఆత్మహత్య చేసుకుని చావు బతుకుల మధ్య ఇదే బెట్టి మీద చూసి పోలీసులు మీడియా పేరు చెప్పి ఇప్పుడు ఉన్న 3 పోగొట్టుకో. ఒరే ఇక్కడ ఏ స్టార్ హోటల్లో లేని ఫెసిలిటీస్ ఉందిరా. నో పోలీస్ నో టెన్షన్. ఎంతో రీసెర్చ్ చేసి కనిపెట్టిన రూమ్ రా ఇది. 6 నెలల నుంచి చేస్తున్న ఈ బిజినెస్. ఇప్పుడు టైం 9 అయింది, 10 గంటలకు ఖాళీ చేసేయాలి. తర్వాత వేణుగడు బుక్ చేసుకున్నాడు. ఓకే నువ్వు ముందు ఎల్రా బాబు ఇక్కడ నుంచి. ఓకే అరే వెళ్తా గానీ ఎవరైనా అడిగితే వాకింగ్కి వెళ్ళానని చెప్పు. ఓకే కుమ్మే నువ్వు పద. 6 నెలల క్రితం ఆ గణేష్ గాని పట్టుకుందామని రామ్నగర్ బస్తీలో 2 లేడీ కానిస్టేబుల్స్ కి రోల్డ్ గోల్డ్ నగలేసి కాపు కాశాను. ఆ రోజు నేను మర్చిపోలేను. అంతా ఓకేనా? ఓకే సార్. వాడు ఎట్నుంచి వస్తాడో ఎలా తెంపుకుపోతాడో తెలీదు. మనం వేసిన ఈ ట్రాప్లో వాడు మిస్ కాకూడదు. మేమంతా అలర్ట్ గా ఉన్నాం. వాడు మా దగ్గర నుంచి ఎటు తప్పించుకోలేడు సార్. అదే సౌండ్, అదే సౌండ్. బీ అలర్ట్. వస్తున్నాడు జాగ్రత్త. వచ్చేస్తున్నాడు సౌండ్. డిపార్ట్మెంట్ లో పులి లాంటి నా దగ్గర పట్ట పగలే చీన్ తెంపుకుపోతుంటే పొట్టతో పరిగెత్తలేక వాణ్ణి పట్టుకోలేక 10 మందిలో నా పరువు పోయింది సార్, పరువు పోయింది. అలా ఇంటికి వెళితే నా పెళ్ళం. పొట్టున్న పోలీసుడు సొట్టున్న శంభు ఎందుకు పనికిరావంటుంటే చుట్టుపక్కల వాళ్ల ముందు తలెత్తుకోలేక నా మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. ఆ పాపు నీ పరిస్థితి అర్థమైంది. అంతటితో వాడు నన్ను వదలలేదు సార్. మళ్ళీ ఏమైందయ్యా? ఎప్పుడు చూసి నింతేనా తీయటం అంటే ఎలా ఉండాలో నేను చూపిస్తా. క్రియేటివిటీ ఉండాలా? దగ్గర ఏంటి ఫోన్ కూడా కొట్టేశాడు నీ దగ్గర. అప్పటించి వాడిని పట్టుకోవాలన్న పట్టుదల పెరిగింది, పొట్ట 10 ఇంచులు తగ్గింది. ఇప్పుడు అవకాశం దొరికింది సార్. గోల్డ్ కి రోల్డ్ గోల్డ్ కి తేడా తెలియదురా నీకు? నీకు ట్రైనింగ్ ఇచ్చి, నీకు బైక్ ఇచ్చి, పర్సుకు డబ్బిచ్చి, ఎంకరేజ్మెంట్ ఇచ్చి, నీ పొత్తుకు హగ్ ఇచ్చి పంపితే నువ్వు తెచ్చేది ఇదా? అరే ఒక చైన్ చూడగానే అది గోల్డ్ ఆ రోల్డ్ గోల్డ్ అని మన బాడీలో వైబ్రేషన్ చెప్పాడు. వాటర్ నిజమైన చైన్ స్నాచర్. నువ్వు ఈ ప్రొఫెషన్ పనికిరావు, వేరే పని చూసుకో. ఆడికా చూసుకునేది, నువ్వు చూసుకో ఎక్కడ దోకవాలో. కొంచెం రెస్పెక్ట్.
నువ్వు చూసుకో అన్న, ఎక్కడ దాక్కోవాలి? నేను దాక్కోవడమేట్రా? కమిషనర్ ఆ సీఏ రత్నబాబు నీ కేసు అప్పు చెప్పాడు. అప్ప చెప్పాడు పప్పులో కాలేశ్వరానికి కంగారు పడిపోతే ఇలాగరా. రేపు పొద్దునే రత్నంబాబు గారు మొలతడు కొట్టుకొస్తా చూడు. నేను చెప్పేది వినండి, నువ్వు కనబడితే కాల్చేయమని ఆ బుల్లెట్ రత్నబాబుకి ఫుల్ ఆర్డర్స్ ఇచ్చేసారు. ఆడేమో సిటీ అంతా గన్న వేసుకుని నీ గురించి చెప్తున్నాడు. అన్నా అమీర్పేటలో మన మంజుగడు చైన్ లాక్ని పారిపోతుంటే ఆ బుల్లెట్ రత్నబాబు కాల్ చేయండి అన్న, వాడు అక్కడ స్పాట్ ఎత్తన్నా. అంత పని చేశాడా? మరి ఇప్పుడు ఏం చేద్దాం రా, పోలీస్ సిటీ వదిలి పారిపోదామా? ఆ అవకాశం లేదు. మొత్తం చెక్ పోస్ట్ టోల్ గేట్ల దగ్గర కాపలం బలంగా ఉంది. నువ్వు కనబడితే మాత్రం వదిలేటట్టు లేడు. సిటీ అంతా నీ పోస్టులు అంటించేశారు. ఏం చేయాలరా? హలో హలో దాస్ గారు, పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. పోలీసులను టార్గెట్ చేశారు, ఏం చేయాలో తెలియట్లేదు. నన్ను వెళ్ళి పోలీసులు లొంగిపోమంటారా? నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపోయావనుకో, బోన్లెస్ గణేష్ అయిపోతావు. దానికంటే బాత్రూంలోకి వెళ్ళి యాసిడ్ తాగి చావడం బెటర్. ఇప్పుడు యాసిడ్ ఫినాయిల్ ఎందుకండి, ఏదైనా ఎస్కేప్ ఐడియా ఇవ్వండి. నువ్వు బాగుండాలి అనుకుంటే యాక్సిడెంట్ క్రియేట్ చేసుకో. యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో పడతారు కానీ బయట పడతారు సార్. చెప్పేది విను, కోమాలోకి వెళ్ళినట్టు నటించు. ఏ పోలీసుడు నిన్నేమీ చేయలేదు. అలా 10 రోజులు మేనేజ్ చేయి. ఈలోగా బెయిలేరం చేస్తాను. అంతేనంటారా? అంతకు మించి దారే లేదు. బుల్లెట్ కంటే బెడ్డే బెటర్ కదా. హలో అంబులెన్స్. ఏ చూసుకోరా, ముందు పని అవ్వాలి. కంగ్రాట్స్ డాక్టర్. ఆయన ఏంట్రా నన్ను డాక్టర్ అనుకుని ఇంత కాంప్లికేటెడ్ కేసు అప్పచెప్పాడు? మీ డాక్టర్ కాదా, మీ ట్రీట్మెంట్ రాదా, ఏంటి బ్యాడ్ టైం? వచ్చి రాందేనా చేశాననుకో, దరిద్రం కుత్తేడు పోయాడే అనుకో, ఎతవకూడదు, పీక్క చుట్టుకుంటుందిరా. ఎలాగైనా కేసు నుంచి బయటపడాలరా, ఏదో ప్లాన్ చెప్పరా. ప్లాన్ చెప్పమంటే నవ్వుతో ఏంటరా? నీ చూడగాకపోతే నీకు ఎలాంటి బాడీ దొరకడం ఏంటి, దీనికి ట్రీట్మెంట్ చేయమని నీకు అప్పు చెప్పడం ఏంటి? ఒరే డాక్టర్లు అందరూ MBBS చదువుతున్నప్పుడు ఇలాంటి బాడీలు కోసే పని నేర్చుకున్నారా? నువ్వు కూడా కోర్సు నేర్చుకుని ఎంపాదిగా. అర్థమయ్యాడు చెప్పరా? చెప్తాను. ఇప్పుడు ఇడు కోమలో ఉన్నాడు. కోమ అంటే కామ, తేడా వస్తే పులి స్టాపే. అంటే సచ్చిన శవంతో సమానం వీడు. ఇప్పుడు ఇడికి బాధ, నొప్పి, భయము, భీతి ఏమీ తెలీదు. ఎక్కడికి వస్తావురా? తప్పుకో, 1 నెల టైం, వీడి మీద అన్ని నేర్చేసుకుంటాను. డాక్టర్ ఇది చాలా కాస్ట్ ఇంజక్షన్, 1 600 రూపాయలు. రోజుకి 8 ఇంజక్షన్లు చేయాలి, మొత్తం 5,000. ఇంత కాస్ట్ ఇంజక్షన్ ఎదవకు చేయంలే. అందుకే ఇది నొక్కేసి ఏదో బలానికి చిన్నది ఇస్తామంతే. ఫోన్లే గుడ్డిలో మిల్ల, ఆ ఇంజక్షన్ ఇవ్వకుండా మంచి పని చేశారు. అది ఇచ్చుంటే నిజాకనే పోయేవాడి. ఒరే నువ్వు ఇంజక్షన్ చేయడం ఎప్పుడైనా చూసావా? అమ్మో ఇంజక్షన్ అంటే చిన్నప్పటి నుంచి భయం రా. మా నాన్న గేదెలకి ఇంజక్షన్ చేసేటప్పుడు కూడా కళ్ళు మూసుకునేవాడి. అలాగే మీ నాన్న గేదెలకి వేసినప్పుడు ఎలా కళ్ళు మూసుకున్నావు? అలాగే కళ్ళు మూసుకుని ఇటు పొడి చేయి. నాకు గేదెకి తేడా లేదారా? అంతేనా? అంతేరా. ఇటు ఇదిగో, ఇది కూడా మంచి లావుగా దిట్టంగా ఉందాడు, తగ్గినట్టుగా పొడి చేయి, పొడి చేయి. బొడ్లు పొడి చేస్తాను. ఏంటరా అక్కడ కుక్క కలిసిన వాళ్ళకి వేస్తారో? అక్కడ కాదు, ఆగో ఇక్కడ ఉండి చెప్తాను. సేపలాగా ఉన్నవరా నాయన? ఉర్రు రాగాగో, పొడిసీ కాదు కాదు, చూసుకుందే అది అలాగాను. అలా పిండు, 2 బొట్లు రావచ్చింది చాలు. ఇంకా వాటంగా చూసి అంత బల్ల పరుపు ఉంది. ఎక్కడ లేరా? ఇక ఇక్కడ సెంటర్ లో పొడు. ఇక్కడ పొడు, అక్కడ పొడు. ఉర్రు అక్కడైతే ఏదో ఉంటది కదా. ఇక ఇక్కడ పొడు. అక్కడ కిడ్నీ ఉంటది కదరా, అది కింద ఉంటది కదా. సారీ పైన ఇక్కడ బెటర్ అంటావా? పిరమిద్ పడు. అయితే పొడి చేస్తాను. పొడు 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 పడి పొడు పొడు. సక్సెస్ డాక్టర్. వచ్చిందిరా, ఇంకోసారి చేస్తాను. ఏంటి ఇంకోటి చేసేదే? ఇమీడియట్లీ చేయకూడదు, వచ్చింది చేసేస్తావా? పొడిచిడివే, 2 గంటలు ఆగాలి. చాలా డాక్టర్వే నువ్వా, ఉండరా ఇప్పుడు చూడు. ఒరే నువ్వే పడుతుగా నాగరా, చేపలు తప్పరే. ఏంట్రా అలా ఎక్కేస్తున్నావు? కంగారు పడకండి మా ఐడియా డాక్టర్. ఇప్పుడు పేషెంట్ కుట్లేయాలి మనం. కుట్లేయడం కూడా వచ్చా? ఎటు కుట్లేడు వచ్చా? నా గుండె ఆపరేషన్ తా పన్ను ఆపరేషన్లు వచ్చిరా? చూద్దాం ముందో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ బతుడు. కాలిగొండ కంట వీడియో తీసుకో, యూట్యూబ్ లో పెడదు. అదో ఇన్కమ్ ఇక్కడ, ట్రైనింగ్ అదువుగా. నువ్వు కూడా నేను ఇంతకు ముందు ఎక్కడ చేసేవాడిని తెలిసినా? మా ఊరు లేడీస్ టైలర్ జంపడున్నాడు కదా, వాడి దగ్గర 2 సంవత్సరాలు జాకెట్లు కుక్షులు కుట్టివాడిని. జాకెట్లు కుక్షులా? అన్యాయం రే. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఉపయోగపడ్డదిరా, కాకపోతే అక్కడెక్కడ ఒకటే తేడా. అక్కడేమో చూదు నిటారుగా ఉంటది, ఇక్కడేమో వంకరగా ఉంటది, అంతే తేడా. కొంచెం చూసుకునేరా ప్లీజ్. రెడీనా? రెడీ రెడీ. యాక్షన్. కట్టు కూడా కట్టేసాము, అయిపోయింది ఆపరేషన్. ఉద్దిగొల్లాడు, ఏదైనా కోమలో ఉన్నాడు కుట్లేదు కిక్కే వేరప్ప. ఆపరేషన్ అంటే పెద్ద ఇదేం కాదురా, సూదుదారు ఉంటే చాలు అయిపోద్ది ఆపరేషన్. అంతేనా?
ఒక్క నిమిషం ఉండి ఏదో మర్చిపోన్నా. సూది అదే కెమెరా లెన్స్ చూసి చెప్పమంటా. ఆపరేషన్ ఫెయిల్ అయిందా? గ్లౌజులు మర్చిపోన్నా. ఫస్ట్ ఆపరేషన్ కదా, కొంచెం టెన్షన్ పడ్డాను అంతే. ఏమాత్రం ఆపరేషన్కు కంగారు పెట్టిపోతారు డాక్టర్లు అందరూ. ఓకే సక్సెస్ అయిపోయిందిరా. ఓకే దా, ఇంతే సింపుల్ ఆపరేషన్. ఇక మన ఊర్లో పెద్ద హాస్పిటల్ ఎట్టిడమే మనం. అన్నా ఒరే సీరిగా, నీకు వేరే హాస్పిటల్ దొరకలేదా రా, ఇక్కడ పడేశావు. ఏ అన్నా? ఒకడేమో డాక్టర్ కాదు, వాడికి ఇంజక్షన్ ఎక్కడ చేయాలో తెలియట్లేదు, నాకు తెలుస్తుందిరా పోర్ట్లు. ఇంకోటేమో జాకెట్ల గుక్స్ వేస్తుంటరా, వాడికి బాడీకి జాకెట్కి తేడా తెలియట్లేదురా, నా ఫేస్ మీద ఎంబ్రాయిడరీ చేస్తున్నాడు. అవునా? ఎలాగో చేసి ఇక్కడ తీసుకెళ్ళిపోరు బాబు, నీకు దండ పెడతాను. అన్నా మనలో అన్నమాట, కొంచెం బుర్ర ఉందా అన్నా? కొంచెం రెస్పెక్ట్. కోమలో ఉన్నావన్న కామన్ సెన్స్ ఉందా నీకు? నీ గురించి ఇక్కడ ఎంత బాధపడుతుంది, నీకు అర్థమవుతుంది అన్నా? సారీ రా. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? అన్నా ఒకసారి కిటికీ నుంచి తొంగి చూడు. పోలీసులు రా. అది పరిస్థితి, అందుకే అన్ని మూసుకునే కదలకుండా ఓ వారం ఉపి పట్టు. అలాగే. ఈ నర్స్ ఏంటి ఒంటరి కానీ ఆరోగ్యంలోకి వస్తుంది, కొంపదీసి బాడీ క్లీనింగ్ చేస్తుంది ఏంటి? అయ్యో ఈ నర్సింగ్ హోమ్ లో ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదు. పొద్దుటి నుంచి నుంచొని కాళ్ళు పీకేస్తున్నా. ఇప్పకే నాకు అన్ని కనబడుతున్నాయి. గోల్డ్ మార్కెట్లో గోల్డ్ రేట్లు ఓ రేంజ్ లో ఉంది, అమ్మితే 90,000 తక్కువ రాదు. కంట్రోల్ రా కానీ మిస్ తప్పురా, నువ్వు కోమాలో ఉన్నావురా. బాంబో ఒక్కో క్యారెక్టర్ ఒక్కో షాక్ ఇస్తుందిరా అయ్యా. కోమాలో ఉన్నవాడికి కోల్డ్ డ్రింక్స్ అవసరమా? దీని చూపు నా గోల్డ్ పడేటి సెట్టిమీటర్ండి కొట్టేకే. ఈ చైన్ స్నాచర్ గణేష్ దగ్గరే గోల్డ్ కొట్టిస్తావా పాపమే? లెక్క తేలట్లేదు. ఈ నెలలో మనం హాస్పిటల్ కట్టింది 96,000, సొంత ఖర్చు 15,000, మొత్తం కలిపితే 111,000. ఒకసారి ఆదాయం చూద్దాం. రూమ్ రెంట్కి ఇవ్వగా ఈ నెలలో వచ్చింది 324,000. ఆదాయంలోంచి ఖర్చు తీసేస్తే 213,000. 213,000 ఈ హాస్పిటల్ మీద సంపాదించింది 213,000. సరిపోదు రోయ్, బిజినెస్ పెంచాలి, కొత్త స్కీమ్ ఏదైనా ఆలోచించాలి. వస్తున్నా. రాత్రి అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇది కొడితే స్పర్శే ఉండదు. రోగిష్టది బోసికాళ్ళు, దీనికి స్ప్రే కూడా వేస్ట్. అది అమ్మా గోల్డ్ అదిరిపోయింది. ఏంటి విచిత్రం? ఒక్కాలిటు ఒక్కాలిట ఏంటిది, అర్థం కాలా? లోపల ఎవరైనా దూరాడా?
ఏంటిది? డోంట్ కమ్. రావద్దు. ఇదేంటి ఇలా జరుగుతుంది? ముందుకి వెనక్కి. చేయలేదు. అమ్మ బాబోయ్, హాస్పిటల్లో దెయ్యముందంటే నమ్మలేదు. ఇవాళ నా టైం బాగుంది, లేదంటే ఆ దెయ్యం చేతులను ఆడవాళ్ళ చేతులను అయిపోయేవాడిని. అమ్మో, ఇంక సచ్చిన రాత్రులు బయటకు వెళ్ళకూడదు. నాకు బాగానే వర్కౌట్ అయింది. అమ్మ అమ్మ బాబోయ్, ఏమిటయ్యా? ఇతని బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయినట్టుంది. బ్లడ్ క్లాట్? నేను ఇంతవరకు చూడలేదు. చూడు, బహుశా ఎందుకేనయ్యా? ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేక ఇతని బాడీ రెస్పాండ్ అవడం లేదు, కోమాలో నుంచి బయటికి రావడం లేదు. నేను కూడా అదే అనుకుంటున్నాను సార్. ఓ పని చేద్దామయ్యా, ఇప్పుడు ఇస్తున్న మెడిసిన్ ఆపేసి ఇంకో మెడిసిన్ రాద్దాం. ఎదురా. ఓకే సార్. కొంచెం కాస్ట్లీ మెడిసిన్ రాయండి సార్, అది కొంచెం అప్లో. అదే పేషెంట్ కదా, అందుకని. ఇది నేను చెప్పినట్టు 2 రోజులు వాడు, తర్వాత చూద్దాం. ఏమిటయ్యా, ఏమిటి హెడ్ హైట్ చేశారు? 30 డిగ్రీస్ డౌన్ చేయండి. సోనీ, నువ్వురా. ఓకే డాక్టర్. ప్లీజ్ సార్, మీరు వెళ్ళకండి సార్. మీరు వెళ్తే నాతో ఆడుకుంటారు సార్ వీళ్ళు. చెప్పరా డాక్టర్, నిజంగా ఇటు బ్రెయిన్లో అంత ప్రాబ్లం ఉందంటావా? అంటే ఇప్పుడు మనం మెడిసిన్స్ కరెక్ట్ వాడు ఉంటే లేచేవాడేమోరా. నా బ్రెయిన్లో ఒక ఐడియా వచ్చింది, అందుకటి బ్రెయిన్కి ప్రాబ్లం వచ్చింది. ఏమంటున్నారా? అవును డాక్టర్, నేనే సింపుల్ గా రిపోర్ట్ మార్చేసాను. రిపోర్ట్లు మార్చావా? బ్రెయిన్ ప్రాబ్లమ్ ఉన్న పేషెంట్ రిపోర్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టించాను. సరే నాయుడు, నువ్వు నాకన్నా చదువు కడివరా. బయట ఉండి చేయలు తెప్పుకునే బదులు నీ దగ్గర అస్టడీ ఉన్నా బాగుండు. ఇప్పుడు నీ ప్లాన్ అర్థమైందిరా. డబ్బకు డాక్టర్ మెడిసిన్స్ పెంచాడు, అందులోనూ కాస్ట్లీది. ఇప్పుడు దాంతో మన ఆదాయం పెరిగింది. మరే మన వీడి నమ్ముకునే కదా కొత్త బెండ్ ఆర్డర్ ఇచ్చుకోను. కరెక్టేరా, అన్నట్టు డాక్టర్ ఏదో బెడ్ డౌన్ చేయమన్నాడు. ఎక్కడ? అక్కడ అక్కడ అగో, అక్కడ రాత్రి చక్రంలాగా ఉంటుంది ఒకటే, అది పట్టుకొని తిప్పో. చూసుకొని తిప్పో, మనకు నెలకి ఎలాంటి 2 కేసులు దొరికితే చాలరా. ఏం తిప్పావురా? నువ్వు తిప్పందే తిప్పానురా. అది తిప్పావు? నాకెలా తెలుస్తుందిరా? ఏది పడితే తిప్పావా? ఎలా ఆడుప్పుడు ఉన్నాడో, బుడగ పేలిందో. సార్ సార్, సారీ సార్. ఆయన సారీ ఎందుకు? ఏం తెలుసా? కరెక్ట్ కదా. బెడ్ మీద వేద్దాం పద. సార్ రేపు బాగుకున్నా సార్. త్వరగా త్వరగా. వీడిని అనవసరం డాక్టర్ చేశా. వీడి వల్ల కామ నుంచి బయటకు వచ్చేస్తాడేమో, నా బిజినెస్ మొత్తం బొక్కడిపోయి. ఎక్కువ మాడుతున్నావు, తీసేసి ఇంకో కాంపౌండర్ పెట్టుకుంటాను. చెమటలో చేతులు లేపు, పట్టుకో, గట్టి పట్టుకో. హలో సార్, కట్టను బిల్లు. ఏం చేసుకుంటావు చేసుకో. వాడినంత మాత్రం వెంటనే కట్టాలా? ఎంత బొక్కోల. ఏంట్రా? సారీరా. ఏట్రా సారీ? ఎంత మాత్రం వాడు కోమలు అంత మాత్రమా? అలగొగ్గత్వా? పాప మాట బొరచూడు ఎలా బొప్పు కట్టిసిందా? ఏంటి ఫోన్ అవసరం ఇప్పుడు? పట్టుకొని బెడ్ మీద. సారీ బాబు, ఏమనుకోద్దు. సారీ చెప్పి మరీ టార్చర్ పెడుతున్నావు కదరా. ఏం తింటలేదు కదా, ఎంత పరి వెళ్ళ ఉన్నాడో. స్టాక్ మార్కెట్ మొత్తం కుప్పు కూలిపోయింది. ఏట్రా? ఒరే, ఇప్పుడు వెంకటేశ్వరరావు తెలుతున్నాను చంపేస్తాడు రా. బెడ్ కూడా ఇరిగిపోయింది. ఇప్పుడు ఎలా ఎలాంటి బట్టే చేసిన అంత చేసా. వెళ్ళి ఇంకో బెడ్ చూడలే. ఎవరు? డాక్టర్ డాక్టర్, ఎవరండి ఇతను?
డాక్టర్ డాక్టర్ ఈ పేషెంట్ ఎవర్రా వీడు వీడు నా రూమ్ లో ఎందుకు వేస్తున్నారా నీకు ఈ బెడ్ కరెక్టరా బాబు హలో 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 ఎవడండి వీడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు కంగారు పడక బ్రో వాడి బెడ్ ఇరిగిపోయింది హాస్పిటల్ వేరే బెడ్ లేదు టూ డేస్ అడ్జస్ట్ చేసుకో మేము వచ్చి తీసుకెళ్ళిపోతాం ఎలా కనపడుతున్నారా నీ ముఖానికి నెలకి లక్ష రూపాయలు కడుతున్నా నేను ఇక్కడ ఈ హాస్పిటల్ రెంట్ వీడిని తీసుకొచ్చి నా రూమ్ లో వేస్తే నా ప్రైవసీ ఏం కావాలి నా బిజినెస్ ఏం కావాలి బిజినెస్ అదే ఇప్పుడు బిజినెస్ అంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నా బిజినెస్ కాల్స్ అన్ని ఇక్కడికే వస్తాయి కాబట్టి బిజినెస్ అన్నాను ఇప్పుడు వీడిని ఇక్కడ వేసేస్తే నా ప్రైవసీ నా బిజినెస్ రెండు దెబ్బతినవు అది కాదు భయ్యా డాక్టర్ గా నా మాట విను నేను మీ సీనియర్ డాక్టర్ మాట విన్ను నీ మాట ఎందుకంటే చెప్పేది విను రెండు రోజులు విన్నుంచుకో నీకు పడే రెండు రోజులు రెంట్ విడికి వేసేస్తా అసలు డబ్బులు కోసం ఏది పడితే అది చేసే వల్ల కనపడుతున్నా ఏం మాట్లాడుతున్నారు అంటే రబ్బిస్ ప్లీజ్ గెట్ అవుట్ హే ప్లీజ్ థింక్ బ్రో థింక్ నీ బుర్ర వాడి సారి ఈడు కోమాలో ఉన్న పేషెంట్ ఈడు కదలడు మెదలడు నువ్వు ఇక్కడ ఏం చేసుకున్నా నీ ప్రైవసీకి అడ్డు రాదు పైగా వీడు ఒక పనికిరాని పుచ్చంగా అనుకో ఏంటి ఇతను కోమాలో ఉన్నాడా ఏం తెలీదా కదలడా మెదలడా వీడు పనికిరాని పుచ్చంకయ నాకు డౌట్ గా ఉంది వీడు కోమాలో ఉన్నట్లేదు నాకు వీడు కోమాలో ఉన్నట్టు క్లారిటీ కావాలి ఐ వాంట్ క్లారిటీ క్లారిటీ కావాలి కదా అంతే కదా ఇది షాక్ కొట్టిందా అరిచావు కదా ఇప్పుడు చూడు అదే షాక్ వీడికి పెడతా జాగ్రత్త చూసుకో చూసుకుంటా గానీ ఇది వీడికి పెట్టచ్చా ఒకటి నువ్వు పెట్టుకో ఇంకోటి ఆడికి పెట్టు అలాగే ఇంకెక్కడ పెట్టుకోవచ్చు పర్లేదు అమ్మయ్యా ఇద్దరు టార్చర్ తప్పింది పాపం వీడు మంచి బిజినెస్ మ్యాన్ లా ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఇక్కడ నుంచి అంత శుభమే హ్యాపీగా రిలైజ్ అవ్వచ్చు నీకు కావలసింది నా దగ్గర ఉంది ముందే తెలిసింది సారీ డార్లింగ్ ఈ ఎదవలు వచ్చి డిస్టర్బ్ చేశారు చిన్న బ్రేక్ ఇచ్చా వచ్చేసేగా వీడి వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు పైగా ఆదాయం మందు ఖర్చుకైనా వస్తుంది మంచోని చేసేసానా కాకపోతే ఒకటే బంగారం లాంటి మందుని టానిక్ బాటిల్లో వేసుకుని తాగాల్సి వస్తుంది ఏదైతే ఉంది మందు మందే కిక్కు కిక్కే ఊరే ఊరే పొంగుతున్నావేంటే మందు మందు తాగే రోజు లేదు దేవుడు కర్ణించి రూమ్లో పడేశాడు ఎలాగైనా సరే మందు కొట్టాల్సిందే ఐ వాంట్ మందు రాదాగణంలో కూడా చిన్న మజా ఉందబ్బా కిక్కు కిక్కే అమ్మని టానిక్ బాటిల్ వేసుకుని తాగుతున్నావా ఇట్టెళ్ళి చనిపోయి ప్లీజ్ సుస్సుకి వెళ్ళొస్తానే సుస్సా వెళ్ళి బంతి చామంతి ముద్దాడుకున్నాయి అయ్యో ఆవకట్టు బాడుది మందేమైంది నేను తాగేశానా ఇంత పోసాగా ఏయ్ జస్ జస్ తప్పుకోరా బంగారం లాంటి మ్యాచ్ రా మా సీన్ కడ పెట్టి గేసిన తప్పుకోరా మంది ధోని ఇప్పుడే వస్తా బ్లాక్ ట్యాగ్ పెట్టానే బాటిల్ బాటిల్ మిస్ అవుతున్నాయి ఏం జరుగుతుంది చైర్ బ్రాండ్ మారిస్తే అన్ని ఇలాగే ఉంటున్నాయి ఏంటో చెత్ ఏంటిది క్లాప్స్ టీవీలో నుంచా బయట నుంచా ఏంటి చప్పట్లు సో ఫెంటాస్టిక్ మా మా ఎస్ క్యాచ్
బలా 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 క్లాప్స్ 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 సిక్స్ బాబురా మందేదంతా మనం అని చెప్తే అంత ఈడు మనోడే. నమస్కారం అమ్మా. ఈ టైంలో వచ్చే వెంట ఎదవా, ఫోన్ చేసి ప్రోగ్రామ్ చెప్పాలి కదా. ప్రోగ్రామ్ అంటున్నాడు ఏంటి? అమ్మాయి అప్పు ఎప్పుడు పడితే అప్పుడు దొరకు, దొరికినప్పుడు టాలెంట్ చూపించాలి, అంతేగా టైం వేస్ట్ చేయకూడదు. వేస్ట్ గిస్ట్ అంటే ఎదవా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రసపత్తరంగా జరుగుతుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తావు. పాకిస్తాన్ లో ఓడిపోద్ది, ఒక పదవులు బయట ఉండు. నీకు అంతకే చూడాలనిపిస్తే కింద రిసెప్షన్ లో టీవీ ఉంది, వెళ్ళి చూసుకో. వీడి చెప్పేది కరెక్టే, కాసేపు బయట ఉన్నామనుకో, వచ్చే డబ్బులు వస్తాయి. ఏమంటావు? ఓకే ఓకే ఓకే, డబ్బులు ది, పేమెంట్ ది. ఫ్రెండ్ డబ్బులు పెడుతున్నావు? ఏ మీ నాన్న కట్టాడు అనుకున్నావు బిల్డింగ్ ఫ్రెండ్ ఫ్రెండే వ్యాపారం. ఎంతకి ఇడేవాడు? అరే రా, వాడు ఆడు కోమాలో ఉన్న పేషెంట్, వాడు రూమ్ లో బెడ్ ప్రాబ్లం వస్తే నా రూమ్ లో పడుకోబెట్టలే. ఆడికేం తెలియదులే. ఒక రూమ్ లో పెట్టుకుని నా దగ్గర ఫుల్ పేమెంట్ తీసుకుంటావా? ఈయన పెట్టుకుని ఎలాగ ఎంజాయ్ చేయాలి? ఆడు గత 20 రోజులుగా అసలు లాగా అలాగే పడుకున్నాడు. ఆడికి ఏ స్పర్శ ఉండదు, కదలడు మెదలడు. కావాలని టెస్ట్ చేస్తావా? నిజమే పదా. ఇన్ని టెస్టులారా చూడు, అలా పడుకుంటాడంతే బతుకున్న శవంతో సమానం. హలో రాజా, ఏయ్ అంత పత్తే, ఇలా లేపేమా? అలా పడిపోతాడంతే, కాలు లేపు. ఇంకా అలా ఎర్రి ముఖం వేసుకుని చూస్తావేంట్రా? ఇంకా ఏం డౌట్ ఉందరా నీకు? జస్ట్ వెయిట్. మళ్ళీ కరెక్ట్ తీస్తున్నాడు. ఇదేంటో తెలుసా? తెలీదే. కరెంట్ అంటారు దీన్ని. అదే వీడికి పెట్టాను అనుకో, ఏ మాత్రం చలనం లేకుండా పడుకుంటాడు. చూడు కావాలంటే. నువ్వు పెట్టుకుంటావా? వద్దులే. నీకెందుకు? అమ్మా, ఏమన్నా ఉలుక్కు పలుకు ఉందా? లేదు కదా, నమ్మకం వచ్చిందా? దీన్ని బట్టి నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, 10 ఓవర్లు మ్యాచ్ అయిపోవాలి, మేడ్ ఇన్ ఓవర్లు ఏమి ఉండకూడదు. ఓకేనా? పనికండి పనికండి పనికండి. చెప్పింది గుర్తుందిగా, 10 ఓవర్లు ఉన్నాయి మనకి, ఓన్లీ పవర్ ప్లే. ఆల్రెడీ కోమలో ఉన్నాడు, చూసినట్టే పైపోతాడు, మనకెందుకు? పొట్టోడా, నీ బిజినెస్ అంటే ఇదా? రోజు కలుస్తుండు. సరేనా? ఆహా, సూపర్. ప్రశాంతంగా మ్యాచ్ కూడా చూడలేదు కదా. అరే సీరియా, నువ్వు కావాలనే ఈ హాస్పిటల్లో ప్లేస్ అవ్వరా, దీనికే నా పోలీస్ స్టేషన్లో పడ్డా అయిపోయి. నువ్వు సూపరే. అది సూపర్ ఎట్రా, నీ కక్కుర్తి. నానా, 20 రోజుల నుంచి పడుకుంది చాలు కానీ, లే లేచి బట్టలు సర్దుకుని స్టేషన్కి వచ్చాయి. వచ్చే 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 వచ్చేయమ్మా. వీడికేమన్నా మెంట్ల కోమాలో ఉన్నట్టు మాట్లాడతాడేంటి అన్నా? లేగన్నా, స్టేషన్ లిస్ట్ కొడితే మొత్తం చెప్పేశానన్నా. నమస్కారం సార్. వీడు కోమాలో లేడా? మొత్తం చెప్పేశావా? మొత్తం చెప్పేశానన్నా, మొత్తం చెప్పేశానన్నా. తప్పలేదన్నా. తప్పలేదురా. 10 రోజులు మొత్తం బిజినెస్ చూసేసాడా? సారీ, హాస్పిటల్ కన్నా మీ స్టేషన్ చాలా బెటర్ సార్. అవును సార్, నేను రోగిపోతున్నాను సార్. మీరు ఒక 5 మినిట్స్ పర్మిషన్ ఇస్తే వీళ్ళతో కొంచెం మాట్లాడాలి సార్. క్యారియన్. థ్యాంక్ యూ సార్. ఒకసారి రా ప్లీజ్. బాగోదు. ఇది హాస్పిటల్? ఆరా, ఇది హాస్పిటలా? ఇంత పెద్ద హైదరాబాద్ లో నీకు ఇదొక్కటే హాస్పిటల్ దొరికిందారా? అరే 20 రోజులుగా నరకం చూస్తున్నారా? ఒకడేమో డాక్టర్ వస్తాడు, వాడు డాక్టరే కాదు, వాడుకు ఫ్రాడ్, వాడికి ఇంజక్షన్ ఇవ్వడం కూడా రాదురా, వాడు ఎక్కడెక్కడ పొడిచాడు తెలుసా? ఇంకోడేమో కంపౌండర్ అంట, వాడుకు లోఫర్ గాడ్రా, వాడు ఇక్కడ కూర్చొని జాకెట్లకు ఉక్సులు వేసాడు కొడితే. ఇకపోతే వీడు వాడొక బ్రోకర్ రా, బ్రోకరా, వాడి దగ్గరకు వచ్చేది విస్తాడు కాదురా, కస్టమర్లు. నీ పొట్టి దుకాణంలో పవిత్రమైన దేవాలయం లాంటి హాస్పిటల్లో బిజినెస్ చేస్తున్నాడు సార్ వీడు. వీడు చేసే
ఆ బెడ్ మీద పడుకొని చూస్తే గుడ్డ నిండా ధైర్యం ఉండాలి సార్. తట్టుకోవాలంటే నానా సంఖ్యలు నాకాడు సార్. కట్టెలు వేస్తాడు తీస్తాడు వేస్తాడు తీస్తాడు వేసుకి వీడిని కూడా అరెస్ట్ చేయండి సార్. నేను ఇలాగ లొంగిపోయాను. ఓకే ఓకే. ఒరే నువ్వు లొంగిపోవడం ఎట్టా? బంగారం లాంటి నా జీవితంలో, బంగారం లాంటి నా బిజినెస్ లో నిప్పులు పోసింది కాక ఒరే నీకు దాక్కోవడానికి ఇరుపై దొరికినాయి. 4 లక్షలు ఖర్చు పెట్టి ఇంటీరియర్ డిజైనింగ్ చేయించాను సార్. రోజుకి 20,000 రూపాయలు పచ్చగా సంపాదించామని సార్. 6 నెలల నుంచి చేస్తున్నా సార్ ఈ బిజినెస్. ఎవడూ కనిపెట్టలేదు. వీడు వచ్చి ఇక్కడ దాక్కోవాలి. అక్కడ నిలబడు నిలబడు. ఎక్కడికి రా? నేను లొంగిపోయాను సార్. స్టేషన్కి వెళ్ళాక అక్కడ జయించుతారు మీ అందరి చేత బెల్లి డాన్స్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi annokandi.